రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ఒక విశ్వసనీయత నిబద్ధత కలిగిన ప్రభుత్వం తమదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మత్స్యకార భరోసా కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 12,289 మంది మత్స్యకారులకు 12,28,00,000 రూపాయల చెక్కును మంత్రులు అందించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాట మేరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో అండగా ఉండే లక్ష్యంతో గతంలో 4,000 రూపాయలు ఉండే ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయలకు పెంచి అందిస్తున్నామన్నారు. అలాగే మత్స్యకారులకు సంబంధించి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కొత్తపట్నంలో త్వరలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన భూసేకరణ పూర్తయిందన్నారు. ఒంగోలులో మత్స్యకార భవనం కోసం వారంలో భూమిని కేటాయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు, జిల్లాధికారులు పాల్గొన్నారు. చూసినప్పుడు మరి సంవత్సరంలో ఒకసారి వాళ్ళు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 దాకా 3 మాసాల పాటు వేట అనేది నిషేధించడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్లకు జీవనస్ఫూర్తి అందించే విషయంలో ఒక నిబద్ధత విశ్వసనీయత చూపుతూ కార్యక్రమాన్ని, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, మరి ప్రకృతి విపత్తులు ఎదురైనా కూడా ఒక్క వారి దీక్షతో ఒక ఆత్మవిశ్వాసంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మత్స్యకారులకు ముఖ్యంగా వేట నిషేధం మరి ఉన్నటువంటి సమయంలో వారికి వృద్ధి కల్పించాలి, వారి యొక్క ఆలట పాలన, వారి యొక్క సంక్షేమం, ఇది ఒక సంక్షేమ ప్రభుత్వంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మరి వృద్ధి బాధపడినప్పుడు వారి కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం, ముఖ్యంగా వారికి చెక్స్ కృషి కూడా అన్ని కూడా గత ప్రభుత్వం కంటే మెరుగ్గా వారిచే ఆ యొక్క వృద్ధి ఏదైతే ఉందో గతంలో అరపరగా ఇస్తూ అది కూడా అందరికీ అందని మరి ఈ యొక్క పరిస్థితి మనం ఇప్పుడే చూసాం. చాలా చాలా వరకు మరి మత్స్యకారులు వారు చెప్తున్న పరిస్థితి అట్లా కాకుండా మరి 3వ విడతగా ఈరోజు మత్స్యకారులకు సంబంధించి ఈ 10,000 రూపాయలు వేస్తూ ఉన్నారు. ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకుండానే 3వ సంవత్సరం వేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఇంత కరోనా పరిస్థితుల్లో కూడా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా కూడా మత్స్యకారుల మీద ప్రేమ చూపించినందుకు ముఖ్యంగా అందరూ కూడా మనమందరం కూడా ధన్యవాదాలు తెలిపాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు చదువు చూపిస్తూ ఉన్నారు. ఏ విషయమైనా కూడా మత్స్యకారులు అందులో అక్కువ రైతులు కూడా మరి మా డిపార్ట్మెంట్ సంబంధించిన బలంగా మెయిన్ డిపార్ట్మెంట్ నేను రూపాయి 4 కరెంటు అక్కువ రైతులకి ఇచ్చిన చాలా బెనిఫిట్ పొందుతున్నారు. అక్కువ రైతులు కూడా అంటే 2.5 రూపాయలకే యూనిట్ మరి యూనిట్ దొరుకుతుంది కాబట్టి అక్కువ రైతులు కానీ మత్స్యకారుల సోదరులు కానీ అందరికీ అక్కువ రైతులకు 210 కోట్ల రూపాయలు ఈ జిల్లా ప్రకాశం జిల్లాకే 210 కోట్ల రూపాయలు సబ్సిడీ